ఇక వాతావరణ మార్పుతో విజయవాడలో పట్టపగలే అంధకారం అలముకుంది. ఆకాశం మేఘావృతం కావడంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో చీకటి అలముకుంది. విజయవాడలోని తాజా పరిస్థితిని మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. నిన్నటి మధ్యాహ్నం వరకు కృష్ణా జిల్లా వాసులను టారెత్తించిన ఎండలు ప్రస్తుతం అయితే చల్లబడ్డాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా విజృంభించిన గాలి దుమ్మికి కృష్ణా జిల్లా మొత్తం ఉండిపోయిందని చెప్పాలి. ఎస్పెషల్లీ కొన్ని ఏరియాలు, అశోక్ నగర్ తదితర ఏరియాలో అయితే వర్షం చాలా భారీ స్థాయిలో కురిసింది నిన్న సాయంత్రం. కానీ ఈరోజు ఉదయం నుంచి మాత్రం విజయవాడ కానీ కృష్ణా జిల్లా మొత్తం కూడా ఎక్కడెక్కడ గాలి దుమ్ము చాలా ఎక్కువగానే రికార్డు స్థాయిలో వీచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల చెట్లు పడిపోయాయి. ముఖ్యంగా గన్నవరం, నూజివీడు తదితర ప్రాంతాల్లో అయితే మామిడి చెట్లు చాలా వరకు నేలకూలాయని సమాచారం అయితే వస్తుంది. అక్కడ నష్టం కూడా చాలా భారీగానే ఉంటుందని ప్రాథమికంగా అంచనా అయితే అధికారులు వేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నగరంలోని అత్యంత కీలకమైన బందర్ రోడ్డులో పరిసర ప్రాంతాల్లో చెట్లు కొన్ని పడిపోయిన విషయం చూడొచ్చు. ఓవరాల్గా ఇక్కడ చెట్టు కొమ్మ ఏ విధంగా పడిపోయిందో చూడొచ్చు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ చెట్టు కొమ్మ కూలిపోయింది. ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అయితే ఇక్కడ ఇదే రోడ్డు చివరిలో ఉన్న బెన్ సర్కిల్ వద్ద నవనిర్మాణ దీక్ష ఉండడంతో, ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండడంతో ఆగమేఘాల మీద మున్సిపల్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కొమ్మని, అంటే ఏదైతే రోడ్డుకు అడ్డంగా పడిపోయిందో దాన్ని తొలగించే ప్రయత్నం అయితే చేయడంతో ట్రాఫిక్కి కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ఎస్పెషల్లీ వాహనదారులు అయితే ఉదయం తీవ్ర ఇబ్బందులు అయితే ఈ పడిపోయిన కొమ్మ వల్ల ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ గాలి దుమ్ము ఏ స్థాయిలో వీచింది అంటే కేవలం ఇక్కడ ఈ చెట్టు కొమ్మ పడిపోవడమే కాదు, ఈ రోడ్డు పక్కన పెట్టుకున్న ఈ చిన్న చిన్న చిరు వ్యాపారుల బళ్ళు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి తిరగబడిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వాటిని ఇంకా తీయలేదు, సైడ్కి మాత్రం లాగుంచారు. ఓవరాల్గా ఇక్కడ ఉన్న బళ్ళు కూడా పడిపోయే స్థాయిలోనే, అంటే ఒక ఇరుకుగా ఉన్న ఇలాంటి వీధిలోనే పార్క్ చేసిన బళ్ళు కానీ చెట్లు కానీ పడిపోవడం, బళ్ళు తిరగబడిపోవడం చూస్తేనే ఏ స్థాయిలో ఇక్కడ గాలి దుమ్ము వేచిందనేది చెప్పొచ్చు. రానున్న 2 రోజుల్లో కూడా ఇదే విధంగా వాతావరణం ఉంటుందని అనడంతో ప్రజలు కాస్త భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణం మాత్రం చల్లబడడంతో కాస్త ఊరడు కూడా లభించిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితుల్లో ప్రజలైతే టారెత్తిపోయారు ఎండలకి. కానీ ప్రస్తుతం వాతావరణం అయితే చల్లబడడం వాళ్ళకి ఊరట లభించిందని చెప్పాలి. అయితే ఈ గాలి దుమ్ముల ప్రభావం మాత్రం కాస్త గట్టిగానే ఉంటుందంటూ అధికారులు చెప్తున్న నేపథ్యంలోనూ, ముఖ్యంగా పిడుగులు ఎక్కువగా పడతాయంటూ వస్తున్న వార్తల నేపథ్యంలోనూ రాజధాని ప్రాంతంలో మొన్న పడిన పిడుగు దాటికి 4 చనిపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి వార్తలు వినడంతో రేపు ఎల్లుండి కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందన్న భయాందోళన కొంత ప్రజలైతే వ్యక్తపరుస్తున్నారు. ఓవరాల్గా అయితే కనుక మామిడి తోటలకు సంబంధించిన రైతులైతే విపరీతమైన నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇప్పటికే ఒక అంచనా అయితే అధికారులు వేస్తున్నారు. కాకపోతే ఈ గాలి దుమ్ములు మాత్రం ఇకపై రాకపోతే కొంతవరకు పర్వాలేదని చెప్పాలి. కేవలం ఇక్కడే కాదు, విజయవాడ నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా, అయోధ్యనగర్ కానీ ఆటోనగర్ కానీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని చెట్లు పడిపోయినట్టుగా అయితే సమాచారం వస్తుంది. వాటిని తొలగించే పనిలో అటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఓవరాల్గా అయితే మాత్రం ఉదయం నిన్నటి వరకు ఎండలకి ప్రజలు భయపడితే ఈరోజు ఉదయం వీచిన గాలి దుమ్ములకి మరోవైపు మరో రకమైన ఇబ్బందుల్ని ప్రజలైతే ఎదుర్కొన్నారు. రేపు ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. ముఖ్యంగా క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల ఈ వర్షాలు కూడా గట్టిగా కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ అధికారులు అయితే అంచనా వేస్తారు.